कांग्रेस पार्टी तरफ महिला योका रक्षण शांति भद्रता पर्यवेक्षण ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనల మీద వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు పాత్రికే మిత్రులతో సహా అందరి సలహాలు సూచనలు తీసుకొని నేటి చర్చ రేపటి తెలంగాణకు ఒక దిక్సూచి కావాలని చెప్పి మనందరం కూడా ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు హరగోపాల్ సార్ గారు చెర్కు సుధాకర్ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన నాయకులు సిపిఐ सीपीआई एमएल न्यू डेमोक्रेसी अदे विधंगा लोकसत् अदे विधंगा आम आदमी इतर राजकीय बहुजन समाज पार्टी इतर चाना राजकीय पार्टीलकु संबंधिंचिन वाळ्ळु तेलंगाणा समाजंलो जरुगुतुन्न संघटनल पट्ल तम आलोचनलु पंचुकोवडानिकि चाला मंदि इक्कडिकि वच्चि तम अनुभवान्नि తమ ఆలోచనను సూచనలను ఈ వేదిక మీద చేయడం ద్వారా మిత్రుడు డాక్టర్ దాసో శ్రవణ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాలను మనమందరం ఏకగ్రీవంగా ఆమోదించుకొని ముందుకు వెళ్తూ భవిష్యత్ కార్యాచరణను కూడా మనము తీసుకెళ్లాలనుకున్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా అక్క డాక్టర్ జగీతారెడ్డి గారు పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు పెద్దలు డాక్టర్ మల్లురవి గారు అదే విధంగా చాలా మంది మా మహిళా అధ్యక్షురాలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ప్రయత్నం మొదట బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిని ముఖ్యంగా మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులతోని ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఆ సమీక్షలో ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకొని నీరస్తులను భయపెట్టే విధంగా బాధితులకు భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారి చర్యలు ఉండాలి పదే పదే ఈ అంశాలు అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తినాయి అన్ని సంఘాలు ప్రస్తావించినాయి నిరసన తెలిపినరు ధర్నాలు చేసినరు రాస్తారోకలు చేసినరు అయినా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి స్పందన రాలే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాలలో ఈ ఆందోళనలో పాల్గొంటూనే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఇప్పటికైనా మీ వ్యక్తిగత మీ కుటుంబ అవసరాల ప్రాధాన్యతలను పక్కన పెట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు రాత్రిపూట కాదు కదా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా బయటికి పంపించాలి అంటే బయటికి పంపించలేని పరిస్థితులు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళిన పిల్లలు కూడా వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేరా అనే అనుమానంతోనే క్షణం క్షణం హైదరాబాద్లో బ్రతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ ప్రపంచ చిత్రపటంలో పెట్టుబడులకు గాని ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలకు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు ఉండి ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడులకు రక్షణ కల్పించి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి లక్షలాది మంది తెలంగాణ యువకులకే కాదు ఈ దేశం ఇతర దేశాలలో చదువుకున్న చాలా మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన హైదరాబాద్లో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశంగా మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే మంత్రులు అధికారులతో సమీక్ష చేసి
ఆ తర్వాత ప్రతిపక్షాలను ప్రజా సంఘాలను మహిళా సంఘాలను పౌర సమాజంలో పౌరుల యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి గారిని స్వయంగా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలు సూచనలు సహేతుకమైన వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిపాలనలో వాటిని అమలు చేయాల్సినగా ముఖ్యమంత్రి గారికి పదే పదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా లేఖలు రాసి నేను ఆశించిన కనీసం ఇంత గందరగోళమైన పరిస్థితిలో సమాజమంతా ఆందోళన పడుతున్న సందర్భంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గాని హైదరాబాద్లో ఉండే ప్రజలు మధ్యాహ్నం కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు చెబితే బాగుండదు గాని జరిగిన సంఘటన ఒక దేవాలయంలో జరిగింది ఇయాలని సూటిగా సవాలు విసురుతున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని రేప్ ఎక్కడ జరిగింది గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ చూపించమని అడుగుతున్నాను వేలాది మంది భక్తులు వెళ్ళి కొలుసుకునే మందిరం లోపట కాంపౌండ్ లోపట రేప్ గ్యాంగ్ రేప్ జరిగింది అని అంటే ప్రభుత్వం ఎక్కడ జరిగిందో చెప్పదు దేవుడినే అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోల ఆ సంగతే మాట్లాడు దేవుడి సాక్షిగా జరిగిన రేపు దేవుడి గుళ్ళో జరిగిన రేపును దేవుడినే ఆలంబగన చేసుకొని వైషమ్యాల ప్రాతిపదికన రాజకీయంగా ఎదగాలనుకుంటున్న పార్టీ ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడా అని మాట్లాడరు ఇంతకుముందు మా సోదరిమణి వీడియో రిలీజ్ చేయడం వెనకాల నిందితుని పట్టుకోవడానికి మేము విడుదల చేసినాం అన్నట్టుగా మాట్లాడుతురు కాదు నేను నిర్దిష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను ఒప్పందంలో భాగంగా గ్యాంగ్ రేప్ జరిగిందని వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ నా దిశగా తీసుకెళ్తున్న సందర్భంలో కేసును బలహీనపరచడానికి మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఉన్న చిత్రీకరణ మొత్తము గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా లేదు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక కారులో వెళ్తూ వాళ్ళ వ్యవహారాలు చేసినట్టుగానే అందులో చిత్రీకరించినట్టుగా కనిపిస్తుంది ఎడిటెడ్ వెర్షన్ లిమిటెడ్ వెర్షన్ ప్రజలకు విడుదల చేయడం ద్వారా అప్పటి వరకు ప్రజలు ఒక ఆందోళనతోని ప్రభుత్వం మీదకి ఉధృతంగా పోరాటం చేయాలని అన్ని సంఘాలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాలనుకుంటున్న సందర్భంలో వాళ్ళ అవగాహనలో భాగంగా వీటిని బయటకు తీసుకొచ్చి పెట్టినరు అంటే ఇంత పాశవికమైన దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నప్పుడు కూడా వ్యక్తుల ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు ప్రాధాన్యతగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని ప్రభుత్వం చేయలేని పనిని ప్రధాన ప్రతిపక్షంగా మేమైనా చేసి ఈ హైదరాబాదే తెలంగాణకు తెలంగాణ ఆదాయానికి గుండెకాయ ఈ హైదరాబాద్ నగరానిలో నివసించే వాళ్ళే కాదు ఈ హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులు పెట్టుబడిదారులు లక్షలాది మంది హైదరాబాద్ నగరం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు జీవనం సాగిస్తున్న వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడానికి మధ్యతరగతి దిగువ తరగతి ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు మా నగరం మా రాష్ట్రం గొడ్డుపోలేదు ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి బాధితులకు అండగా నిలబడతారు బాధితుల తరఫున గలం విప్పుతారు అనే ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది ఈ ఆలోచనను సమర్థించుకుంటూ మీరందరూ ఇక్కడికి రావడం ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డట్టు కాదు ఇది తెలంగాణ సమాజానికి మీరు అండగా నిలబడ్డారు తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసాన్ని కల్పించడానికి మీరందరూ బాధ్యత తీసుకున్నారు పెద్దలు హరగోపాల్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇక్కడ మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోని వేలాది మంది విద్యార్థులను ఉద్యమకారులను ఉత్పత్తికి కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిప్పు కనుకల్లాంటి విద్యార్థులను ఉద్యమకారులను తయారు చేసిన
మేధావులు కూడా ఇయాల తెలంగాణలో ఉన్న పరిస్థితుల పట్ల ఆందోళన చెంది ఇక్కడికి వచ్చి తమ ఆలోచనలు పంచుకున్నారంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడం ద్వారా సమస్యలను చూపించుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టడంకు పరిమితం కాకుండా 50 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉంది, భవిష్యత్తులో పరిపాలిస్తే భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదించి అందరూ సహకరిస్తే ఏ రకమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి అందించాలనుకుంటుందో, ఒకవేళ మాకు అధికారం రాకపోయినా రేపటి తెలంగాణ ఏ విధంగా ఉండాలి అన్న ఆలోచనను తెలంగాణ సమాజానికి ఇవ్వడం ద్వారా అన్ని రాజకీయ పక్షాలలో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి ఒక మంచి తెలంగాణను మంచి సాంప్రదాయాలకు తెలంగాణ ఒక వేదికగా చేయడానికి 26 అంశాలతో కూడుకున్న తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన విషయంలో ఉన్న కొన్ని నిర్ణయాలను మిత్రుల ద్వారా నేను పంచుకోదలుచుకున్నా. ముఖ్యంగా శాంతి భద్రతల అదుపులో ఉండాలంటే బాధ్యత కలిగిన అధికారులకు వాళ్లకు వాళ్లకు సరైన బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళని ఒక సమయం తర్వాత నిరాసక్తత ప్రదర్శించిన వాళ్లను లేదా ఇతర సమర్థులైన అధికారులను బదిలీ కూడా చేస్తుండాలి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది అధికారులకు సంబంధించి ముఖ్యంగా పోలీస్ అధికారులకు సంబంధించిన వివరాలు ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్న ప్రస్తావించదలుచుకున్న అధికారుల పేర్లతో సహా. ఎందుకు అంటే ఇంతమందిని కూర్చొని చర్చించుకున్నప్పుడు ప్రస్తావించినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి కనువిప్పైన కలిగి ఈ బదిలీల ప్రక్రియను వేగవంతం చేసి అధికారాన్ని గంపగుత్తగా ఒక 4-5 తను చెప్పినట్టుగా విని చెప్పు చేతల్లో ఉండే చెప్పు కింద పడి ఉండే అధికారుల చేతుల్లో నుంచి సమర్థులైన అధికారులకు కూడా కొంత బాధ్యతను బదిలీ చేయాలని నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డీజీ జితేందర్ గారు ఉన్నారు, శాంతి భద్రతల అడిషనల్ డీజీగా ఆయనే ఉన్నాడు, జైళ్ళ శాఖ అడిషనల్ డీజీగా ఆయనే ఉన్నాడు. రెండు బాధ్యతలు వారి చేతుల్లో ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ మండల ఐజీగా ఉన్న కమలాసన్ రెడ్డి గారికి నిజామాబాద్ హైదరాబాద్ రేంజ్ అడిషనల్ డీజీగా కూడా అదనపు బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా అంజనీ కుమార్ అనే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి ఏసీపీ డైరెక్టర్ జనరల్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సంజయ్ కుమార్ జైన్ అగ్నిమాపక శాఖతో పాటు ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్ పోలీస్ రవాణా హౌజింగ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఉన్నాయి. అంటే 4 బాధ్యతలు ఆ అధికారి మీదనే ఉన్నాయి. అంటే ఇట్లా ఆయనకు నచ్చినోళ్లకు నజరాణాలు, నచ్చరోళ్ళకు జుర్మానాల మీద ఒక 4-5 అధికారుల చేతుల్లో ఒక 10-15 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ప్రమోషన్ వచ్చి ఉండి వాళ్లకు బాధ్యతలు ఇవ్వకుండా పెండింగ్ ఉన్న అధికారులు, అంటే ప్రమోషన్ వచ్చిన వాళ్ళని పట్టించుకోలే, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి కూర్చున్నాడు సమర్థులైన అధికారులు. వాళ్ళు ఇంతమంది ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగము వాళ్లకు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే బదులు వాళ్ళకి సరైన విధంగా బాధ్యతలు అప్పచెప్తే ఈ నేరాలను నియంత్రించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్కొక్క అధికారికి 4 శాఖలు 5 శాఖలు కేటాయిస్తే అతను పర్యవేక్షణ చేయలేడు. ఏ మనిషికైనా 24 గంటలే ఉంటుంది, 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి, ఒకటే తలకాయ ఉంటుంది. మరి ఒక తలకాయ 2 చేతులు 2 కాళ్ళు ఉన్న అధికారికి 5-5 శాఖలు ఇచ్చి అంతే సమానంగా ఐపీఎస్ పాస్ అయ్యి ఈ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న చాలామంది అధికారులను సెంట్రల్ సర్వీసెస్ నుంచి అడిషనల్ డీజీ విజయ్ కుమార్ వచ్చాడు, ఆయన హోంగార్డ్ దానికి అటాచ్ చేసి రెగ్యులర్ పోస్టింగ్ కూడా ఇవ్వలే. అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు సెంట్రల్ సర్వీస్ నుంచి దట్ పర్టికులర్ సిబిఐలో వాట్లల్లో పనిచేసి వచ్చిన ఒక సీనియర్ ఆఫీసర్ని పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పడేసింది. అదేవిధంగా సూర్యాపేట ఎస్పీగా పనిచేసి అక్టోబర్లో డీజీపీ ఆఫీస్కు భాస్కర్ అనే ఐపీఎస్ ఆఫీసర్ని అటాచ్ చేసి
చేసిందని మాకు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించే ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము ఆయనకే లాయల్గా ఉండాలనుకుంటున్నారు, చట్టానికి లాయల్గా ఉండాలనుకుంటలేరు. ఈ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, 20 ఏళ్ల కింద రిటైర్ అయినా మాకు పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి మేము అతనికి మాత్రమే, అతను చెప్పినట్టే అతనికి మాత్రమే అనుకూలంగా ఉండాలన్న విధాన రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటే ఇంత అన్యాయంగా వ్యవహరించరు. మొన్న ఇక్కడనే డీజీపీ, వెస్ట్ జోన్ డీజీపీ జోయల్ డేవిస్ గారు, ఆయన మంచి ఆఫీసరే, మరి ఎందుకు ఇట్లా తయారైందో నాకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి, స్వాతి ముత్యంలో కమలాసన్ కంటే గొప్పగా నటించాడు. చాలా బాధపడ్డాడు అంట, ఏంది ఆ రూలింగ్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారని, ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి గారి మనుమడి పాత్ర ఉందని కూడా వస్తారు. చాలా బాధ కలిగింది నాకు. విచారణ అర్ధాంతరంగా ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు, ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి, ఒక పొలిటీషియన్ లాగా, ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే ఎగ్జాక్ట్గా 3 తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే 7 తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి, లేదు లేదు ఎమ్మెల్యే కొడుకున్నాడు, కాకపోతే సగం వరకే ఉన్నాడు, మిగతా సగంలో లేడని చెప్పాడు. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండ్రు, బెంచ్ కారులో అమ్మాయితో పాటు 4 ఉన్నారు, ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు 4 ఉన్నారన్నారు. లెక్క 8 తేల్చిండు, కానీ కేసు కట్టే వరకల్లా 6 మందినే కట్టిండు. 6లో 5 మంది నేరగాళ్ళు, 6వగాడు సగం సగంలోనే ఉన్నాడు అన్న, మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం 8 చెప్పినావు. 8లో 5 మంది నేరగాళ్ళు, 1 అర్ధ నేరగారు, మిగతా ఇద్దరు ఎక్కువ ఎవరు వాళ్ళు? నేను ఒకటే అడుగుతున్నా సివి ఆనంద్ గారిని, మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది, మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిండ్రు, మీ మీద ఒత్తిడి ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు, నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద. కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా, మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బెంచ్ కారులో 4, ఇన్నోవాలో 4, 8 ఆయన డ్రైవర్ ఆడ దిగిపోయింది అన్నారు ఆయన వదిలేసి, ఇంకా అంటే ఆ డ్రైవర్ కలిపితే 9. సో డ్రైవర్ను ఒకవేళ వదిలేసిన 8 యువకులు అమ్నేషియా పబ్ నుంచి 2 వాహనాల బయలుదేరిండ్రు కాన్సు బేకరీ వరకు, ఇదంతా వ్యవహారం జరిగింది అన్నారు. 6 లెక్క తేల్చిండ్రు, మిగతా ఇద్దరు ఎక్కడ పోయారు? మీకు లెక్కలు వస్తలేవా, లేకపోతే మీరు చెప్పడానికి ఇష్టపడతలేరా, మీ మీద ఒత్తిడి ఉందా, ఎట్లా జరిగింది? పెద్దమ్మ గుడి చుట్టుపక్కల అంటుంది, ఎక్కడ లొకేషన్, ఏ లొకేషన్లో జరిగింది? ఇవాళ హోంమంత్రి గారు సమీక్ష చేసి, హోంమంత్రి గారు మాకు అదే కమిషనర్ గారు చెప్పినారు, మమ్మల్ని పబ్బుల విషయంలో బార్ల విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి, వాళ్ళ పాటికి వాళ్ళు విచ్చలవిడిగా నడుపుకుంటారు, అయినా హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇన్స్పెక్ట్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బుక్ ది కేసెస్ అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అంత చట్టమే, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సపరేట్ యాక్ట్ ఉంది మనకు, ఇది ఇప్పుడు కాదు, నిజాం సర్కారు నుంచి కోత్వాల్, హైదరాబాద్ కోత్వాల్ అని ఆ సిస్టమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను. నాకు తెలిసి కోదండరామ్ గారికి, హరగోపాల్ సార్ గారికి ఇంకెక్కువ తెలుసు, నాకు లిమిటెడ్గా తెలుసు, ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారమే అసెంబ్లీ చుట్టుముట్టుతా అసెంబ్లీ జరిగేటప్పుడు ఆజ్ఞలు పెట్టేవాళ్ళు. తర్వాత ఏదన్నా ధర్నాలు చేద్దామనుకున్న, అసెంబ్లీ ఉన్నప్పుడు నిరసన తెలుపుదామనుకున్న కూడా ఆ యాక్ట్ పెట్టి ఇవన్నీ నియంత్రించేవాళ్ళు. ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు చేయడానికి వచ్చినప్పుడేమో హైదరాబాద్ పోలీస్ యాక్ట్ గుర్తొస్తుంది, నియంత్రిస్తారు, నిబంధనలు పెడతారు, కఠినంగా వ్యవహరిస్తారు. కానీ పబ్బులకు క్లబ్బులకు డ్రగ్స్కి డ్రింక్స్కి మాత్రం ఈ నిబంధనలు వర్తించవా? 24/7 లిక్కర్ సప్లై అనేది లేనే లేదు చట్టంలో, లేని చట్టాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిండ్రు? అదేవిధంగా 5-స్టార్ హోటల్స్లో కూడా 11:30 తర్వాత డ్రింక్ సప్లై చేయడానికి లేదు. ఒకవేళ ఇవ్వడానికి కూడా ఎక్కడ ఉంటుందంటే రూమ్ సర్వీస్, ఇన్ సర్వీస్, అంటే రూమ్లో ఎవరైనా ఉంటే రూమ్కి తెప్పించుకోవచ్చు తప్ప బార్లు బహిరంగంగా నడపడానికి లేదు. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ, ఎయిర్పోర్ట్ లోపల పెడితే పర్వాలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే ప్యాసింజర్స్
देश वस्तुटर का लपल सैड बार ड्रिंक्स उन्नाई मध्यकाल केसीआर बंधु एयरपोर्ट बैठ पारकिंग प्लेस రెండు పబ్బులు 24 అవర్స్ లిక్కర్ సర్వ్ అని చెప్పి ఇప్పుడు ఆడ పబ్బులు పెట్టారు. అది ప్రభుత్వ స్థలం లీజ్ కి ఇచ్చింది. దాంట్లో డైరెక్టర్ జయేష్ రంజన్ అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనే కంపెనీలో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దెర్ ఆర్ టూ డైరెక్టర్స్, వన్ ఈజ్ జయేష్ రంజన్, ద అదర్ వన్ ఈజ్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ. వీళ్ళుండి ప్రభుత్వంలో ప్రభుత్వం స్థలంలో 24 గంటలు కేసీఆర్ బంధువులకు సంబంధించిన వాళ్ళు రెండు పబ్బులు పెట్టి 24 గంటలు అరాచకం. నేను ఈ వేదిక మీద నా స్థాయిలో చెప్పడానికి కానీ మా సోదరి మనల ముందల మాట్లాడడానికి కానీ సిగ్గు అనిపిస్తుంది నాకు. అయినా మీకు తెలవాలి అది ఒక పికప్ సెంటర్గా మారింది. గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ అనే పికప్ సెంటర్ వాటా ఓనర్స్ కుందా, ప్రభుత్వానికి ఉందా, ముఖ్యమంత్రి గారికి ఉందా, అధికారులకు ఉందా నాకు తెలియదు. స్వెట్ ఈక్విటీ ఉందా, ఫైనాన్షియల్ ఈక్విటీ ఉందా నాకు తెలియదు. ఇవన్నీ ఇంకా నాకు ఇక నేను చెప్పదలుచుకోలేదు. కానీ ప్రపంచ దేశాల నుంచి దేశానికి పెట్టుబడి రావాలి, రావాలి ఐటీ కంపెనీలు రావాలి, అద్భుతంగా ఈ నగరం యొక్క ప్రతిష్ట పెరగాలని పెట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర రెండు పబ్బులు పెట్టి 24 గంటలు మందు సరఫరా చేస్తున్నారు. అక్కడ అరాచకం జరుగుతుంది. ఇంకా ఇంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. మీరు ఆఫ్టర్ నైట్ 2 తర్వాత పోండి, మీరు ఆ పార్కింగ్ లాట్స్ ఎట్లున్నాయి, ఆ పబ్బులు ఎట్లున్నాయి, అసలు మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ దేశం. నేను చాలా దేశాలు తిరిగిన, నేను చాలా దేశాలు చూసి వచ్చిన, అభివృద్ధి చెందే దేశాలు చూసిన. నిన్న మననే అమెరికాకు వచ్చిన. భయపడుతున్నారు అమెరికాల మనోళ్ళు. ఒకప్పుడు ఇక్కడ సంస్కృతి మా పిల్లల్ని ఏమైనా దెబ్బతీస్తుందేమో అని చెప్పి కొంచెం పెద్ద గాంగనే మా అమ్మనాయన దగ్గర నన్ను పెట్టేది, లేకపోతే మేము ఇక్కడ సంపాదించుకున్నాతో వెనక్కి వచ్చి మా పిల్లల్ని అక్కడ చదివించుకునేది. కానీ ఇప్పుడు మేము కూడా రావడానికి భయపడుతున్నాం హైదరాబాద్కు. మేము ఇక్కడనే ఉంటామా, ఇక్కడ మంచుకుంది, ఇక్కడ తప్పులు జరగమని అన్నాం కానీ తప్పులు జరిగినప్పుడే శిక్షించే సంస్కృతి అని ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు, హైదరాబాద్కి మేము రాము అని చెప్పి చాలామంది మనోళ్ళు మనని అమెరికాకు పోయినప్పుడు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితికి, ఇట్లాంటి తప్పిదాలకు, ఇట్లాంటి దుర్మార్గాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా కారణం కావడం ఇక్కడ సహించరాని నేరము. నేరగాళ్ళు నేరం చేయొచ్చు, దుర్మార్గులు దారుణంగా వ్యవహరించవచ్చు. వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వాలు ఉంటాయి, చట్టం ఉంటుంది, అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే నేరగాడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దనే ఆ లాభంలో వాటాదారుడు. 2017లో జరిగిన డ్రగ్స్, నా కంప్లైంట్తో డ్రగ్స్ వచ్చి వాళ్ళ బంధువుల పబ్బులలో డ్రగ్స్ పట్టిస్తే దాని మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్లు చేసి అందరిని పిలిచారు. వాటిలో నచ్చిన వాళ్ళని అందరిని ఒక పక్కకు పెట్టి అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద యువరాజ్ గారికి పట్టు లేదు. డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో కొంతమంది నిటు కొంతమంది నిటు లైన్లో పెట్టి ఇండస్ట్రీ మీద పట్టు సాధించి కొద్ది మందిని పిలిచి అక్కడికి తూతూ మంత్రంగా చేశారు. మధ్యలో అకున్ సబర్వాల్ అనే అధికారిని విచారణ నుంచి తప్పించారు, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసి ఆ తర్వాత కేసు ఎక్కడ పోయింది. నేను దాంతో పిఐఎల్ అన్ని ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, డిఆర్ రెవెన్యూ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్కి, ఈడీకి, సిబిఐకి టైమ్ అండ్ అగైన్ కంటిన్యూస్గా కంప్లైంట్స్ పెట్టిన. దే హవ్ నెవర్ టర్న్ అవుట్. దెన్ ఐ ఫైల్డ్ అన్ పిఐఎల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2017. ఫైనల్గా 2022లో ఐ హావ్ గాట్ ద డైరెక్షన్. మొత్తం మీరు ఎంక్వైరీ అప్పుడు కలెక్ట్ చేసిన డాటా మొత్తం ఈడీకి ఇవ్వండి, ఈడీ విచారణ చేస్తుంది. ఈడీని ఎందుకు విచారణ చేయమని అడిగినామంటే ఈ మాదక ద్రవ్యాలు ఇక్కడ తయారు కావు. ఈ మాదక ద్రవ్యాలు ఇతర దేశాలలో తయారయ్యి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి మన రాష్ట్రానికి రవాణా అయ్యి ఇక్కడ మన వాళ్ళు వినియోగం చేస్తారు. కాబట్టి మనీ లాండరింగ్ అనేది రకరకాల రూట్లలో పోతుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ కేసులు తేలుతాయని చెప్పి నేను కొట్లాడి 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 డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళందరితో కొట్లాడితే ఈడీ ఆఫీషియల్కి వచ్చి అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎస్, ఇందులో నేరం జరిగింది, మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టులో 3 ఏళ్ళు కొట్లాడినారు వాళ్ళు కూడా.
ఫైనల్ గా కోర్టు ప్రభుత్వం సహకరించకపోతే డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చింది, మీరు మొత్తం సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత తెలుగుగా వ్యవహరించిందంటే ఈ తెలుగులో 10% నేరగాళ్ళం పట్టుకునికే ఉపయోగించినట్టే రాష్ట్రంలో పరిస్థితి ఉండకపో. ఏంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరెవరినైతే పిలిచి విచారణ చేసినో, వీళ్ళు పేపర్లు రాసిరో, వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరో, ఈ చిత్తకాయితాలని ఒక పెద్ద పెద్ద 10 బండలు కట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చొచ్చారు. ఇగో ఇది మేము సేకరించినాం ఇది అని. వీడు ఆల్రెడీ సేకరించిన అంటే వాడు చూడడానికి ఏముంది, వీడు చించాల్సిన చించుండి అతికించాల్సిన అతికించిన తీసుకొచ్చి ఆడబెట్టండి. అప్పుడు నేనేమన్నా అంటే అయ్యా ఇది కాదు మేము అడిగింది, నువ్వు నేరగాళ్ళ నుంచి ఒక 10 మంది డ్రగ్ పెడ్లర్స్ నుంచి డ్రగ్ కన్స్యూమర్స్ నుంచి 10 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసినావు కదా, ఒక 10 మొబైల్, ఒక 3-4 ల్యాప్టాప్లు సీజ్ చేసినావు కదా, ఇదంతా నీకాన్నే పెట్టుకో, ఏందొద్దు గా 10 మొబైల్లు గా 4-5 ల్యాప్టాప్లు ఈడీకి, అందులో ఉన్న డాటా మొత్తం రిట్రైవ్ చేస్తాం మేము, ఆ గ్రూప్లలో ఎవడెవడు ఆర్డర్ పెట్టిండు, ఎవడికి వీడు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళ మొబైల్ ఉంది అనే వరకల్లా గవర్నమెంట్ కరెంట్ షాక్ కొట్టినట్టయి. ఇయ్యలే, పదే పదే ఈడీ లెటర్లు రాసింది ఇయ్యలే, నేను లెటర్లు రాసిన ఇయ్యలే, చివరికి నేను ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఫైల్ చేసిన, ఈడీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మా డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు. ఇప్పటివరకు మేము అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అడిగినా, ఈ మొబైల్స్ కావాలా, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లు కావాలి, అవి ఇస్తే మేము విశ్లేషిస్తాము, ఇది ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామిన్ చేసి పిక్ అండ్ చూస్ కింద వీళ్ళు కొన్ని పేపర్లు తయారు చేసి కట్ట తెచ్చిచ్చారు, అవి కొత్తగా మేము చదవడానికి ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామిన్ చేసిండ్రు, వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేసిండ్రు, మేము వాటి జోలికి పోదలుచుకోలేదు, మాకు గివ్ ఇవ్వండి. ఈ డ్రగ్ పెల్లర్స్వి డ్రగ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్స్ మాకు ఇవ్వండి, మేము కంప్లీట్గా డాటాను రిట్రైవ్ చేసి ఆ ల్యాప్టాప్లు వాళ్ళు వాళ్ళని ఇస్తే అందులో మొత్తం సమాచారాన్ని సేకరిస్తే ఈ గ్రూప్లలో ఎవరెవరు ఉన్నారు, ఉన్నోళ్ళని ప్రభుత్వం ఎవరిని వదిలింది, ఎవరిని పిలిచింది అనేది లెక్క తేలుతుందని మేము ఎంబడి పడితే యువరాజ్ గారు పానిక్ అయిపోయాడు, షేక్ అయిపోయాడు. సారోళ్ళు ఇద్దరు ఉన్నారు రాజకీయాలలో, ఆయన పోయి మేము అంశాలు ప్రస్తావిస్తే కోర్టులో పోయి కేసు వేసింది సార్, డ్రగ్స్కి సంబంధించి అయిపోయింది సార్, 2 మినిట్స్ సార్ ఉండాలనే. సో డ్రగ్స్కి సంబంధించి నా పేరు ప్రస్తావించొద్దని హైకోర్టు మన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు యువరాజ్ గారు. ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వము జవాబు ఇవ్వాలి, ప్రభుత్వము విచారణ చేయాలి, ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల మీద వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా కోర్టుకు పోయి నా గురించి నా వివరాలు ప్రస్తావించొద్దు, నా గురించి మాట్లాడొద్దని హైకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నాడు. అందుకే ఎక్కువ తక్కువ వివరాలు చెప్పే పరిస్థితి లేదు. ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్, పుడ్డింగ్ అండ్ మింక్ అని ఒక పబ్లో రేడ్ చేసిన 150 మంది దొరికిందని వచ్చింది. అందులో కొద్దిమంది పేర్లు పెట్టారు. మెయిన్ ఎవరైతే షో నడుపుతాడో రవివర్మ పేరు పెట్టలేదు, ఆయనే నడుపుతున్నాడు ఆ పబ్ అఫీషియల్గా, ఆయన ఓనర్. దానికి రవివర్మ వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవడు అని నేను సివి ఆనంద్ గారిని అంటే స్ట్రైట్గా నేను సివి ఆనంద్ గారి మీద ఛార్జ్ చేస్తున్నా, హైదరాబాద్ కమిషనర్ గారి మీద నేను ఎంపీగా ఛార్జ్ చేస్తున్నా. పుడింగ్ అండ్ మింక్ పబ్లో ద నెంబర్ 1 ఓనర్ రవివర్మ ఎందుకు ఎఫ్ఐఆర్లో రాలే, ఇక్కడ లేని అమెరికాలో ఉండే స్లీపింగ్ పార్ట్నర్ని అందులో పెట్టినావు, ఇంకక్కడ ఎవరినో పెట్టినావు, 4 ఎఫ్ఐఆర్లో పెట్టినావు కానీ రవివర్మ పేరు ఎందుకు పెట్టలేదని నేను సివి ఆనంద్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు సిన్సియర్ ఆఫీసర్ అయినప్పుడు మీరు ఇట్లాంటి విషయాలను పక్కన పెడితే అనుమానాలు వస్తాయా రావా? ఆ రవివర్మ ఎవరు, ఆయన వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవరు? సివి ఆనంద్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీరందరూ సామాజిక బాధ్యతతో ఇక్కడికి వచ్చి ప్రస్తావించారు, కోదండరామ్ గారు మాకు కొన్ని సూచనలు చేసిన, అందరం కలిసి పబ్లిక్లో ఒక మూమెంటం పిక్ చేయాలి, కొంత కార్యాచరణ తీసుకోవాలన్నారు. ఎస్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించిన కార్యాచరణను తప్పకుండా మా పార్టీలో చర్చించి అనుమతి తీసుకొని తొందరలోనే ఒక మంచి ఉద్యమ కార్యాచరణను తీసుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడే విధంగా రేపటి తెలంగాణకు ఏది మంచో
భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన సంస్కృతి సాంప్రదాయము బాధ్యతలను అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు గిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుంటే బెల్ట్ తీసుకొని కొడతాము బెల్ట్ షాపులను అన్నిటిని మూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది యాజ్ ఎ పాలసీ కాంగ్రెస్ పార్టీ పబ్బులను అయితే క్షమించేదే లేదన్న తొమ్మిదిన్నర తర్వాత నాకు ఇంటికి పోవాలంటే ప్రాబ్లం అయిపోయింది ఇంతకు జూబ్లీల్స్ అని గొప్ప చెప్పుకునేది ఎవరో చెప్పారు దేవేంద్ర అని చెప్పాడు ఇప్పుడు జూబ్లీల్స్ అని చెప్పుకోనికే భయం అవుతుంది మా ఇంటికి పోవాలంటే ఎంతో మందిని అడుక్కోవాల్సి వస్తుంది 9:30 తర్వాత రోడ్లకు అడ్డం తిడ్డంగా బండ్లు పెడితే సో అందుకోసమని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యాచరణతో పోరాట కార్యాచరణతో రేపటి తెలంగాణకు అవసరమైన ప్రణాళికలతో నిర్దిష్టమైన పరిపాలన అందించడానికి అవసరమైన పాలసీలతో ముందుకు వస్తాం ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిలో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా ఇంత ఓపికగా లంచ్ చేయకుండా సార్లు ఏజ్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నా కూడా భోజనం చేయకుండా ఉండి సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణలో కూడా మీరందరూ సహకరించాల్సిందిగా కార్యాచరణతో ముందుకెళ్దామని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత ఓపికగా ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా.